చేసిన బావుల తప్పు కాదు బార్కవి నా మీద కేసు పెట్టి కోర్టు కిడిస్తే నా భర్త మంచోడు నా భర్త మంచోడు అంటూ ఊరంతా చెప్పా కానీ నేను నా భార్య మంచిదేమో అన్న ఒక్క మాట నీ నాన్న ముందు కూడా చెప్పలేకపోయా నేను వచ్చేంత వరకు నా ఇంటి నీ ఆఫీస్ వ్యవహారాల్ని అన్నీ నువ్వే చూసుకోవాలి ఆ భార్గవిని ఎక్కడ పట్టించాలో అక్కడే పట్టించి శిక్షించాడు జయంతి కూడా నీ మీద అనుమానం పడింది ఆ అనుమానం తీరిపోతే మీక ప్రేమ నిలబడుతుంది కృష్ణ జయంతికి నువ్వంటే చాలా ప్రేమ వదిన కాపురం 10 కాలాల పాటు పదలంగా ఉండాలి అంటే కేవలం ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు నమ్మకం కావాలి వదిన ఆ నమ్మకం కలిగించాల్సింది నువ్వే కృష్ణ అదే నీ బాధ్యత ఎందుకంటే నిందపడింది నీ మీద అనుమానం వచ్చింది నీ మీద అది క్లియర్ చేసుకోవాల్సింది నువ్వే జయంతి ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే తను చేసింది న్యాయం అనిపిస్తుంది అందుకే కదా వదిన నేను ఏం మాట్లాడడం లేదు తన ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనను నా నుంచి విడిపోవాలి అనుకుంది మరో పెళ్లి చేసుకోవాలనుకుంది కాదు వద్దని నేను ఎలా చెప్పగలను అలా చెప్పకపోవటం అన్యాయం కదా కృష్ణ నిజంగా నువ్వు దుర్మార్గుడువో లేక జయంతి నమ్మినట్టు తిరుగుబోతుపోయి అవకాశవాదివి అయి ఉంటే తన నిర్ణయం సరైందేనని వదిలిపెట్టొచ్చు కానీ భార్గవి ఎలా పుట్టిందో దానికి ఏ పరిస్థితులు దారి తీశాయో తెలిసి కూడా నిజం చెప్పకపోవటం ద్రోహం కదా చెప్పకపోవడం ద్రోహం కాదు దినా చెబితేనే ద్రోహిలాగా చూస్తుంది నా మాటలు నా వాదన అన్ని కట్టుకథలుగా అనుకుంటుంది ఒకసారి అనుమానం అంటూ వచ్చాక నిందపడిన వాడు నిజం చెప్పినా అది తప్పే అవుతుంది కానీ నిజం నిప్పులాంటిది కృష్ణ దాన్ని దాచడం ఎవరి వల్ల కాదు రేపా నవీన్తో పెళ్లి జరిగాక నిజం తెలిస్తే అప్పుడు ఏం చేస్తావు ఆ రోజు జయంతి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త ఏ తప్పు చేయలేదని తెలుస్తుంది మరోపక్క తొందరపడి మెళ్ళో కట్టించుకున్న తాళి నేనేంటని ప్రశ్నిస్తుంది తన భవిష్యత్తు తనని వెక్కిరిస్తుంది ఆ తర్వాత నాతో ఎందుకు నిజం చెప్పలేకపోయావు అని నిలదీస్తే ఏం సమాధానం చెప్తావు కృష్ణ చూడు కృష్ణ మనిషి మోసం చేయటం తప్పు గాని మోసపోవడం తప్పు కాదు కానీ మోసపోయానని తెలుసుకున్న తరువాత దాని నుంచి బయటపడాలి ఆత్మీయులకు తన పరిస్థితిని తెలియజేసే ప్రయత్నం చేయాలి కాలానికే అన్ని వదిలేస్తే కష్టం కదా కృష్ణ కాలం అన్నిటికీ సమాధానం చెప్పలేదు కొన్నిటికీ సమాధానం మనమే చెప్పాలి జయంతికి నిజం తెలియాలి ఎందుకంటే జయంతికి నువ్వంటే చాలా ఇష్టం ఈ రోజు చందు రాజాలు కలిసినట్టే రేపు మీ జంటను కూడా నేను చూడాలి పిలిచిన పలకడు రామయ్య అమ్మా నవీన్ ఇంట్లో లేడా గదిలోనే ఉన్నారమ్మా మరి ఎన్నిసార్లు పిలిచిన పలకడేంటి ఏమోనమ్మా వెళ్ళి పిలుచురామంటారా వదిలే నేనే వెళ్తాను నవీన్ నేను అన్నిసార్లు పిలుస్తుంటే రాకుండా కూర్చున్నావేంటి ఆఫీస్కి రావా టైం ఎంత అయిందో తెలుసా తెలుసు
నేను ఆఫీస్ కి రావట్లేదు. రావడం లేదా? ఎందుకు? ఏమైంది? నా మూడ్ బాలేదు. నేను రాను. నువ్వు వెళ్ళు. ఏంటి నవీన్? వాట్ హ్యాపెన్? ఎందుకు అలా ఉన్నావు? నాతో చెప్పకూడదా? నీతో చెప్పకుండేలా నీతోనే చెప్పాలి. సరే అయితే చెప్పు. అసలు నువ్వు నా గురించి పట్టించుకోవడం మానేసావు జే. అదేంటి అలా మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంటి? నీకు ఆఫీస్ విషయాలు అన్నీ గుర్తుంటాయి. ఎన్ని గంటలకు ఆఫీస్ కి వెళ్ళాలి, ఎవరితో మీటింగ్లు ఉన్నాయి, ఎవరికి ఏ మెటీరియల్స్ సరిగ్గా పంపించాలన్న విషయం కూడా నీకు గుర్తుంటాయి. కానీ నా గురించి మాత్రం అస్సలు ఆలోచించవు. నీ గురించి ఆలోచించకపోవడం ఏంటి నవి? మరి చిన్న పిల్లల్ని అలుగుతున్నావేంటి? అలగటం ఏంటి? నిన్నటిదాకా రాజా జైల్లో ఉన్నాడు, అదొక ప్రాబ్లం. రాజా చందులు గొడవ పడ్డారు, అది ఇంకో ప్రాబ్లం. బార్గి వేసే ఎత్తులకు పై ఎత్తులు వేయాలి, అదొక ప్రాబ్లం. అన్ని ప్రాబ్లమ్స్ పూర్తయిపోయాయి. రాజా విడుదలయ్యాడు, భార్గవి జైలు పాలైంది, చందు రాజాలు సుఖంగా ఉన్నారు, అన్ని సమస్యలు తీరాయి. కాని మన పెళ్ళాగిపోయి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అసలు మన పెళ్ళి ఆగిపోయిందే చందు హాస్పిటల్ పాలవటం వల్ల. తను కోలుకుంది, భర్తను విడిపించుకుంది, భార్గవ మీద విజయం సాధించింది. కానీ మన పెళ్లి గురించి మాత్రం ఆలోచించావా? లేదు. ఏం పట్టనట్టు ఆఫీస్కి టైం అయింది, రావా అని అంటావా? నాకు చాలా బాధగా ఉంది జయ. నవీన్, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? ఏదో వర్క్ బిజీలో ఉండి పెళ్లి వాయిదా వేశానే కానీ కావాలని లేట్ చేస్తున్నానా? అయినా నువ్వు నేను పెళ్లి చేసుకోవాలని, భార్య భర్తలు అవ్వాలని నిర్ణయించుకున్నావు. అది జరుగుతుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మనం పెళ్లి చేసుకోవడం గ్యారంటీ. దీనికి ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? ఎందుకా? నా పరిస్థితిలో ఉంటే నీకు అర్థమయ్యేది. అమ్మా, మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వస్తారా? నువ్వు మధ్యాహ్నం భోజనం గురించి అడుగుతున్నావు. ఇక్కడ నవీన్ ఆఫీస్ కి రానని అలిగి కూర్చున్నాడు. పెళ్ళి ఆగిపోయిందని అలిగాడు. మీకు మరీ తొందరగా ఉన్నట్టుంది బాబు. అంత తొందర అయితే ఎలా? కొంచెం ఊపిక పట్టండి. సరే నవీన్, వచ్చే నెలలో ముహూర్తాలు ఉన్నాయంట, పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టిద్దాం. సరేనా? నువ్వు సరే అనలే గాని రేపు ఈ పాటికల్లా మన పెళ్లి అయిపోయే ముహూర్తం నేను పెట్టిస్తాను. అంత తొందరపడకండి బాబు. ఇలా తొందరపడే ఆగిపోయే ముహూర్తం పెట్టించారు. పెళ్లి ఆగిపోయింది. పెళ్లి ఆగిపోయింది, ముహూర్తం బాగలేక కాదు. కారణం ఏదైనా పెళ్లి ఆగిపోయిందా లేదా? దుర్ముహూర్తం అంటే అలాగే ఉంటుంది మరి. అవును నవీన్, రామయ్య చెప్పింది కూడా నిజమే. నేను ఇంకొకసారి పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టిస్తాను. ఈసారి మన పెళ్లి మాత్రం ఆగదు. సరేనా? రా వెళ్దాం. రా. వాడికి లోకం గురించి తెలియదు కదా, కడుపు నిండితే హాయిగా నిద్రపోతాడు, ఆకలేస్తే ఏడుస్తాడు, అదొక్కటే వాడికి తెలిసింది. తల్లి పడే కష్టం గురించి తండ్రి పట్టించుకోని మనిషిని ఇంకా అర్థం చేసుకోలేని వయసు. అన్నింటికే నవ్వుతాడు. నాలాగా కష్టానికి కన్నీళ్లు పెట్టడం చేత కాదు. చూడమ్మా, నువ్వే ఇలా బాధపడితే ఎలా చెప్పు? ముందు సమస్య నుంచి బయటపడే మార్గం ఆలోచించాలి. దానికి నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, పోరాడాలి. ఇంకా పోరాడే ఓపిక నాకు లేదండి. నేను అమెరికా వెళ్ళిపోతాను. ఆయనకి నా మీద బాబు మీద ప్రేమ లేదు.
మరో పక్క ఆ భార్గవి ఇలా అందరి మధ్యన నేను నా బిడ్డ కష్టాలు పడ్డం మనసులో లేంది ఎంత వెంటపడ్డా ఆయనకి ప్రేమ పడుతున్నా నేను వెళ్ళిపోతాను అలా వెళ్ళిపోయేదానివైతే ఇంత దూరం రావాల్సిన పని ఏంటమ్మా పోతే పోయాడు అనుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతకొచ్చు కదా ఇంత దూరం వచ్చా నవీన్ని కలిసా భయపెట్టా అతని దారిలోకి తెచ్చుకునే లోపే నీ దారి నువ్వు పోతాను అంటున్నా ఎందుకింత భయపడుతున్నావు నీకు తోడుగా సాయంగా నేనున్నాను కదా నీకు న్యాయం చేయడానికే కదా నేను ఇదంతా చేస్తుంది మీరు నా కోసం ఎంత కష్టపడినా నా సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం నాకు కలగడం లేదండి ఆయనకి రోజు రోజుకి నా మీద బాబు మీద ద్వేషం పెరుగుతుందే కానీ తగ్గడం లేదు అందుకే నేను వెళ్ళిపోతాను నిన్ను భార్గవి చెర నుండి కాపాడి ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను ఒక్కదాన్ని అమెరికా పంపించడానికి కాదమ్మా అమెరికా వెళ్తే నీతో పాటు నవీన్ కూడా రావాలి మీద్దన్ని కలిపి జంటగా పంపించాలి ఎలాగండి నవీన్ దారికి రావాలంటే ఒక్క క్షణం చాలు నిన్ను సరాసరి తీసుకువెళ్లి పోలీసుల ముందు నిలబెట్టినా జయంతి ముందు నిలబెట్టినా ఆ నవీన్ కోరలు పీకి నీ కాళ్ళు పట్టుకునేలా చేయడం చాలా ఈజీ కానీ ఆ తర్వాత అతను నీతో సరిగ్గా ఉంటాడనే నమ్మకం లేదు అందుకే నేను నీ తిప్పలు పడుతున్నానమ్మా కాఫరం నిలబడాలంటే ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి కానీ కష్టంతోనో లేదంటే భయంతోనో కలిసి బ్రతకలేమండి అది పసిబిడ్డ భవిష్యత్తు మీద చాలా ప్రభావం చూపిస్తుంది అందుకే చెప్తున్నాను అన్న కొంచెం ఓపిక పట్టు నవీని దారికి తెచ్చే బాధ్యత నాది ఎలాగండి ఇంతకాలం సమస్య అనేది నవీనికి దూరంగా కనిపించకుండా ఉంది దాన్ని బయటికి తెలియకుండా ఎక్కడికక్కడ అనగదొక్కాలని చూశాడు అందుకే ఈ సమస్యని అందరికీ తెలిసేలా చేయాలి అంటే ఇప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న నువ్వు బయటికి రావాలి అర్థం కాలేదా నువ్వు బయట ఎవరికి తెలియకపోవడం వల్లే నిన్ను రహస్యంగా అమెరికా పంపించాలని పెళ్లి జరిగేదాకా కిడ్నాప్ చేయాలని చాలా మంది చాలా రకాలుగా ప్లాన్ చేశారు అదే నువ్వందరి ముందుకి రాగలిగితే నిన్ను ఇలా రహస్యంగా దాచడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి నీకు పబ్లిక్గా సెక్యూరిటీ ఇచ్చే మనిషి కావాలి అలా ఎవరున్నారు జయంతి జయంతి గారా అవునన్న ఎలా దానికొక ప్లాన్ చెప్తా జయంతి నవీన్ ఒకే ఇంట్లో ఉంటున్నారా దిగండి మేడం డ్రైవర్ మేడం ఇలారా కొడతావేంటి ఏయ్ ఏం కుసవరా కొట్టాలా నరకాలా ఓనర్ తో మాట్లాడే పద్ధతి ఇదేనా కార్ ఆగాక వచ్చి డోర్ తీసి పట్టుకోవాలని తెలియదురా నీకు పెద్ద లెవెల్ కొడుతూ దూరంగా నిలబడతావా ఈ రోజు నుంచి నీకు ఇక్కడ ఉద్యోగం లేదు తీసేశాను పోరా నన్ను నువ్వు అదే నన్ను పని నుంచి తీసేయటమేంటి మీరు నాలాగ పనోళ్ళు కదా ఏయ్ పనోడివి నువ్వురా నేను కాదు ఈ రోజు నుంచి ఈ ఇంటికి ఆస్తికి అన్నింటికి నేను ఓనర్నిరా అర్థమైందా ఏ లాయరు అలా చూస్తావేంటి చెప్పు నేనెవర్ని మీరే ఓనర్ అండి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన తర్వాత మీరే ఓనర్ అవుతారు
ఆస్తి మీద కంపెనీ మీద పని వాళ్ళ మీద పెత్తనం మీదేనండి. ఆ ముక్క వీడికి చెప్పు. అవునయ్యా, ఇక నుంచి ఈవిడే మీ ఓనర్. అర్థమైందిగా? ఇక మూట ముల్లి సర్దుకుని బయలుదేరు. బయలుదేరా. అమ్మా అమ్మా, ఒక్కసారి నా మాట వినండమ్మా. ఏదో బుద్ధి తక్కువైందమ్మా, తెలియక మీకు మర్యాద ఇవ్వలేదు. ఈ ఒక్కసారికి క్షమించండమ్మా, ఇక నుంచి మీరు చెప్పినట్టు నడుచుకుంటానమ్మా. అల్లారా దారికి, నేను కనిపిస్తే దండం పెట్టాలి, నేను రాగానే డోర్ తీసి పట్టుకోవాలి, నేను దిగాలి అంటే డోర్ తెరిచి నిలబడాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. మంచిగా ఉంటే ఈ చారుశీల వరాలిస్తుంది, తేడాలు చేస్తే తోట తీస్తుంది. అది గుర్తుంచుకో. అలాగేమ్మా. అదిగోండి మేడం, ఆ చివర ఫెన్సింగ్ చూసారా? అక్కడి నుండి ఈ చివరి వరకు అంతా మనలాండే మేడం. ఏది, ఒకసారి ప్లాన్ చూపించు. ఇదిగోండి మేడం, ఈ పొజిషన్ లో ఉంటుంది మ్యామ్, ఇటు నుంచి ఇటు వే ఉంటుంది. బాబుని తీసుకుని ఆ చెరువు గట్టు మీదకి వెళ్ళు. జయంతి చూస్తుండగా నీళ్ళలోకి వెళ్ళి ఆత్మహత్య చేస్తున్నట్టుగా ట్రై చేయి. జయంతి ఖచ్చితంగా ఆపుతుంది, తనది చాలా మంచి మనసు. ఎవరైనా కష్టంలో ఉన్నారంటే అస్సలు ఊరుకోదు, ఖచ్చితంగా సాయం చేస్తానంటుంది. అనన్య వెళ్ళు, ఇదే మంచి టైం. ఎలాగైనా సరే తన దృష్టిలో పడేలా చూడు. కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు, బాబును మాత్రం బాగా ఏడిపించు. ఆ ఏడుపు వినిపిస్తేనే తను నీ వైపు చూస్తుంది. వెళ్ళు. ఇంత నాటకం అవసరం అంటారా? చాలా అవసరం అనన్య, లేకపోతే మనం అనుకున్నది నెరవేరదు. ప్లీజ్ నా మాట విను, నీకేం కాదు. వెళ్ళు వెళ్ళు. ఏమైంది మేడం? అక్కడెవరో అమ్మాయి చావడానికి చెరువులోకి వెళ్తుంది, వెళ్ళి ఆపండి. అలాగే మేడం. ఏంటమ్మా ఈ పని? వదలండి. వదురా అమ్మా. వదలండి. నా మాట విను రా అమ్మా. చావనివ్వండి. వదురా అమ్మా. వదలండి. నా మాట విను. వదలండి. తీసుకుంటా. నన్ను వదలండి. పదమ్మా. వదలండి. వదలండి మేడం. పాపం అమ్మాయి ఇలా చేయడం. వదలండి. వదలండి నన్ను. వదలండి. వదలండి నన్ను. పాపం అమ్మాయి ఇలా చేయడం. ఏమ్మా నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు నువ్వు? ఆత్మహత్య చేసుకోవడం నేరం తెలుసా? మీరు బ్రతుకుంటుంటూ ఇంకా నేరం. నన్ను చావనివ్వండి.
చూడటానికి చదువుకునే దానిలా ఉన్నా ఏంటి పిచ్చి పని? అసలు చనిపోయేంత కష్టం నీకేమొచ్చింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషి తాళి కట్టి తల్లిని చేసి అమెరికా నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు.